Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రతిపక్షాలకు వైసీపీ ఇలా చెక్ పెడుతోందా? నిబంధనలు అన్నీ పార్టీలకు సమానంగానే వర్తిస్తాయని చెప్పేందుకు అధికార పార్టీ రెడీ అయింది. తమ కార్యక్రమాలకు పోలీసుల నుండి అనుమతులు తీసుకోవడం ద్వారా ప్రతిపక్షాలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన అధినేతలకు చెక్ పెట్టబోతోంది. ఇంతకీ విషయం ఏంటంటే, రోడ్లపై సభలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు తనకు అనుమతి కావాలంటూ రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి డీఎస్పీకి లేఖ రాశారు. 4 రోజుల పాటు తన నియోజకవర్గంలోని లక్కిరెడ్డిపల్లి, దప్పేపల్లి, కోనంపేట గ్రామాల్లో నిర్వహించాలని అనుకున్న కార్యక్రమానికి అనుమతించాలని లేఖ రాశారు. ఇలాంటి లేఖ శ్రీకాంత్కు మాత్రమే పరిమితమా, లేకపోతే మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకంతా రాయబోతున్నారా అన్న విషయమై క్లారిటీ లేదు. ఏది ఏమైనా లేఖలు రాసి అనుమతులు కోరే సాంప్రదాయం గడికోటతో మొదలైంది. నిజానికి రాయచోటి ఎమ్మెల్యే అనుమతి కోరుతూ డీఎస్పీకి లేఖ రాయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే గడప గడపకు మన ప్రభుత్వం అన్నది రోడ్ షో కాదు. రోడ్లపైన సభలు పెట్టరు, ర్యాలీలు కూడా తీయడం లేదు. మంత్రి లేదా ఎమ్మెల్యేతో పాటు మరికొంతమంది ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు. ఆ ఇంటిలో వాళ్ళకి గడిచిన 3.5 ఏళ్లలో అందిన లబ్ధి, రాబోయే కాలంలో అందబోయే లబ్ధిని వివరించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. పనిలో పనిగా రాబోయే ఎన్నికలలో వైసీపీకే ఓట్లు వేయమని అడుగుతున్నారు. ఈ కార్యక్రమం వల్ల రోడ్లపై ట్రాఫిక్ ఆగిపోవడం, తొక్కేసలాటలు జరగడం, జనాలను పోగేసి సభలు పెట్టడం అన్నదే ఉండదు. అయినా వ్యూహాత్మకంగా అనుమతి కోరుతూ డీఎస్పీకి గడికోట లేఖ రాశారు. దీనివల్ల లాభం ఏంటంటే, అధికార పార్టీ వాళ్లే కార్యక్రమాలకు అనుమతులు కోరుతున్నప్పుడు ప్రతిపక్షాలు మాత్రం అనుమతులు ఎందుకు తీసుకోరు అని ఎదురుదాడులు చేయొచ్చు. జనాలకు అర్థమయ్యేటట్లుగా వైసీపీ నేతలు ఈ పాయింట్ను హైలైట్ చేయబోతోంది. ప్రభుత్వ నిబంధనలు అన్ని పార్టీలకు సమానంగానే వర్తిస్తాయని చాటి చెప్పడమే జగన్మోహన్ రెడ్డి వ్యూహం. మరి దీనిపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.